కేటీఆర్ సార్ అమెరికాకి వెళ్ళి వచ్చేది రాగానే లాస్యాన్ని అందిత మేడం వాళ్ళ ఇంటికి పోయిండు. కేటీఆర్ సార్ని చూడంగానే అయ్యో ఇంత పనాయ సారు అని లాస్యాల ఇంటి వాళ్ళు గోదరిల్లిండ్రు. ఊకరి తల్లి ఏం చేస్తాం, ఆమె రాత అంతకాడికి ఉందేమో అని వాళ్ళను ఉదార్చిండు కేటీఆర్ సారు. అసలు లాస్యమ్మకి యాక్సిడెంట్ల పానం పోయిందంటే నమ్మ బుద్ధి అయితే లేదని మస్తు బాధపడ్డాడు. అసలు ముచ్చట దరవంగానే కేటీఆర్ సార్ పానం మస్తు తనలాడిందంట. అన్న అన్న అనుకుంటే యాక్టివ్గా ఉండి పబ్లిక్ సేవ చేయాలని తలపించే చెల్లె ఇట్లా నడిమంత్రానే కాలం చేసే కదరా దేవుడా అనిపించిందంట. అప్పటికప్పుడు వచ్చేద్దామని ఉన్నా ఆయన ఉన్నది అమెరికాలో కాబట్టి వచ్చుడు కుదరలేదంట. అందుకే ఆత్రమాత్రం ఇయ్యాలో పలకరించిందంట. అదేందో గాని వరుసగా 10 రోజులలో ఆమెను ఏదో ఒకటి వెంటాడింది. పాప మాఖరికి పానం బాయ అని బాధపడకుండా చెప్పిండు. అమ్మాయిని తెలియదు కానీ దాదాపుగా 10-15 రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం, చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం. దురదృష్టవశాత్తు నేను ఆ రోజు విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయినా మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ రకమైన అవసరం వచ్చినా మేమందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడతామని చెప్పి కూడా వారికి తెలియజేస్తాం. ఇన్నదులు ఉన్నట్లు ఇప్పుడు కూడా లాస్యానందిత ఫ్యామిలీకి అండగా నిలబడతా అని హామీ ఇచ్చిండు. పార్టీ తరపుకెళ్లి కూడా వాళ్ళకి అన్నిందాలు అండగా నిలబడతామని ధైర్యం చెప్పిండు.